హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ తప్పులో కాలేసిన ఆంధ్ర ఉతికేసిన ప్రశాంత్ కిషోర్ పల్లెల్లో పీకే జెండా పేరుతో ఆంధ్ర జ్యోతిలో ఓ స్టోరీ వచ్చింది ఏపీ రాజకీయాల్లో ఈ స్టోరీ కలకలం క్రియేట్ చేసింది ఇంతకీ ఏమిటయ్యా అది అంటే ఎన్నికల్లో జగన్కు కు వ్యూహకర్తగా వ్యవహరించి గెలిపించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కాళ్ళు వెళ్లు పెడుతున్నాడు కోట్లు కొల్లగొడుతున్నాడు వాలంటీర్ల పేరుతో ఓ రాజకీయ నెట్వర్క్ నిర్మిస్తున్నారు ప్రజల సొమ్ముతో పార్టీ యంత్రాంగం నిర్మితమవుతోంది జగన్ కుట్ర దుర్మార్గం అన్నట్లుగా ఈ స్టోరీ సాగిపోయింది అప్పట్లో చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో చేసిన రాజకీయాన్ని నువ్వు వాలంటీర్ల పేరుతో చేయాలనుకున్నావా మునిగిపోతావు చంద్రబాబు లాగే మునిగిపోతావు అంటూ అంటూ కొందరు ఈ స్టోరీ చదివి జగన్ హెచ్చరిస్తున్నారు జనం డబ్బుతో ఈ పార్టీ వ్యవహారాలు ఏమిటి తప్పు కాదు అంటూ హితబోదలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రశాంత్ కిషోర్ కు నువ్వు ఇచ్చిన కోట్లు చాలలేదా ఇంకా కోట్లకు కోట్లు దోషి పెడతావా అని కసుమంటున్న వాళ్ళు ఉన్నారు నిజానికి అసలు కథ వేరు తెలుగు రాజకీయాలు అంటేనే కుట్రలు వెన్నుపోట్లు ప్రశాంత్ కిషోర్ అలియస్ పీకే కూడా దాన్ని అనుభవించక తప్పలేదు ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందు తన టీమ్ తో బాగా వర్క్ చేశాడు నిజానికి అప్పట్లో జగన్ ప్రాజెక్టు తప్ప తనకు చేతిలో వేరే వర్క్ లేదు జగన్ కూడా తను అడిగినంత డబ్బు ఇచ్చాడు ఈ వర్క్ చూసి చంద్రబాబు పదే పదే బహిరంగంగానే కుళ్ళుకున్నాడు చివరకు తనే ఇప్పుడు అదే పీకే దోస్తు రాబిన్ శర్మతో అదే తరహా వర్క్ చేయించుకుంటున్నాడు అది వేరే విషయం సరే ఎన్నికలైపోయాయి చంద్రబాబు మట్టి కరిచాడు జగన్ గెలిచాడు నిజానికి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున ఏ ప్రాజెక్టు వర్క్ తీసుకున్నా సరే ఆ వర్క్ అయిపోగానే ప్రశాంత్ కిషోర్ దుకాణం సర్దేస్తాడు సేమ్ ఏపీలో కూడా అలాగే కొట్టుమూసేయాలని అనుకున్నాడు కానీ ఎప్పటికప్పుడు తనకు జనం నుంచి ఫీడ్బ్యాక్ తన పథకాల ప్రచారం ప్రతిపక్షాలకు కౌంటర్లు వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం శిక్షణ తదితర కోణాల్లో వర్క్ కంటిన్యూ చేయాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ ను జగన్ కోరారు సరే అన్న ప్రశాంత్ కిషోర్ రెండు వందల కోట్లు ఖర్చు అయ్యే ఓ ప్రాజెక్టు రిపోర్టు జగన్ కు ఇచ్చాడు ఎన్నికల ముందు బాగా వర్క్ చేసిన ఋషి ప్రతిక్ వంటి కీలక సభ్యులు ఆల్రెడీ ఏపీని వదిలి వెళ్లిపోయారు ఈ ప్రాంతంపై కాస్త ఎక్కువ అవగాహన ఉన్న మరో సభ్యురాలు ఇషా ఇక్కడే ఉండిపోయింది జగన్ కొన్నాళ్లు ఆ ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టాడు ఈలోపు ప్రశాంత్ కిషోర్ టీమ్ లోని కోర్ టీం సభ్యులు దినేష్ కౌశిక్ అనురాగ్ పూర్ణ జయేష్ ఓ సపరేట్ టీమ్ గా ఏర్పడి జగన్ ను ఓ మధ్యవర్తి ద్వారా కలిసి అందులో సగం ఇస్తే చాలు మేము ఆ ప్రాజెక్టు చేర్చి పెడతామని ప్రతిపాదించారు అంటే ప్రశాంత్ కిషోర్ నుంచి విడిపోయి తనకే పోటీగా తన ప్రాజెక్టులో కొట్టేయడం జగన్ దీన్ని ప్రశాంత్ కిషోర్ చెవిలో వేశాడు ప్రశాంత్ కిషోర్ మొదట షాక్ తిన్నాడు తర్వాత మీ ఇష్టం సారా అన్నాడు జగన్ కూడా ఈ సపరేట్ టీం వాలంటీర్ల ప్రాజెక్టు అప్పగించాడు ప్రశాంత్ కిషోర్ నివ్వెరపోయాడు ఇక చేసేదేమీ లేక మొత్తం ఏపీ నుంచి తన దుకాణం పూర్తిగా పత్రికా భాషలో జెండా పీకేశాడు తన టీంలో ఇంకా మిగిలిన పదో ఇరవై మంది జగన్ హైదరాబాద్ నివాసంలో వేరే వర్క్ ఏదో చేస్తుంటాడు తప్ప ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ఐపాక్ సంస్థ అధికారికంగా ఏపీలో ఏ ప్రాజెక్టు వర్క్ చేయడం లేదు దానికి వైసీపీ వర్క్ లేదు ప్రభుత్వ వర్క్ లేదు అది నిజం పీకే టీమ్ లో ఎన్నికలకు ముందు పనిచేసిన కోర్ టీమ్ సభ్యులు చాలా మంది వేర్వేరు గ్రూపులుగా ఏర్పడి తెలంగాణ ఏపీలో వేర్వేరు ప్రాజెక్టులు సొంతంగా చేసుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకే కాకుండా పలు ప్రభుత్వ శాఖల వ్యవహారాలు చూస్తున్నారు ఎవరి వర్క్ వాళ్ళది ఎవరి బతుకు వాళ్ళది ఎవరి వృత్తి వాళ్ళది నాయకులకు ప్రభుత్వ శాఖలకు సోషల్ మీడియా వర్క్ చేస్తున్న గ్రూపులు చాలా ఉన్నాయి ఇప్పుడు పీకే టీమ్ లో గతంలో పనిచేసిన కొందరు జగన్ పబ్లిసిటీ వింగ్ సోషల్ మీడియా విభాగాల్లో కూడా చేరారు ప్రశాంత్ కిషోర్ కు జలక్ ఇచ్చి సొంతంగా జగన్ ప్రాజెక్ట్ కొట్టేసిన ఆ టీం చాలా తెలివిగా తమ గ్రూప్ కు పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ అని పేరు పెట్టుకుంది అంటే ఇక్కడ పీకే పేరు వాడుకోవడమే ఆంధ్రజ్యోతికి ఈ కథంతా తెలియదు ఎక్కడో ఓ మండల సెంటర్ లో ఓ పీకే సొల్యూషన్స్ జారీ చేసిన ఐడి కార్డును పట్టుకొని ఆ తీగనే ఇంకాస్త రాగి పీకి కాస్త మసాలా దినుసులు దట్టించి కాస్త పేడప్ మెటీరియల్ తగిలించి రాజకీయంగా తిరగమూత వేయించి ఫస్ట్ పేజీలో వడ్డించింది అసలే ఏపీలో ప్రాజెక్ట్ చేదార్చుకున్న ప్రశాంత్ కిషోర్ కు ఆంధ్రజ్యోతి స్టోరీ చూసి చిరెత్తింది మా ఐపీఎక్ కు ఏ ప్రాజెక్టు లేదు అంటూ ప్రశాంత్ కిషోర్ అధికారికంగా ఓ ట్వీట్ లో ఖండించాడు ప్రశాంత్ కిషోర్ ఖండన కరెక్టే తను నిజమే చెప్పాడు అసలు కోట్లకు కోట్లు వచ్చే ప్రాజెక్టునే చేదార్చుకున్నాను మా టీం సభ్యులు నాకు జల్ల కొట్టారు పైగా నా పేరుట ఏవో అక్రమాలు సాగుతున్నట్లు ఈ బద్నాం ఏమిటి అనేది ప్రశాంత్ కిషోర్ బాధ సో యాతవాత అర్థమయ్యేది ఏమిటంటే ప్రస్తుతం ఏపీలో ప్రశాంత్ కిషోర్ కు ఏ పని లేదు తన ఐపాక్ కు ఏ ప్రాజెక్టు లేదు తనకే స్పాట్ పెట్టిన తన టీం సభ్యులు తన పేరే పెట్టుకుని సొంతంగా వేరే దుకాణం ఓపెన్ చేస్తే జగన్ వాళ్లకు ఆ వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం శిక్షణ రాజకీయ చైతన్యం గట్రా ప్రాజెక్టును అప్పగించాడు ఇది అసలు స్టోరీ ఇదంతా తెలియని ఆంధ్రజ్యోతి జగన్ ను ఆడిపోసుకోవడానికి సందు దొరికింది కదా అని సంకలు కొట్టుకుంటూ ఈ కథనాన్ని వండి వార్చింది ಇದನ್ನ ಮಾಟ ಅಸಲು ಕದ